లాక్డౌన్ నిబంధనల అమలులో జిల్లా పోలీస్ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తుందని సిరిసిల్ల వేములవాడ పట్టణ ప్రధాన కూడల వద్ద ఎస్పీ రాహుల్ హెడ్డే ఆకస్మికంగా తనిఖీలు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 88 ఎఫ్ఐఆర్లు, పెట్టి కేసులు 415, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51B కింద 3785 కేసులు, మాస్కులు ధరించని 222 మంది పై కేసులు, మొత్తంగా 4510 కేసులు నమోదు చేసి 40,07,000 ఫైన్ అమౌంట్ను వేయడం జరిగిందని ఎస్పీ రాహుల్ హెడ్డే అన్నారు. 372 వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా లాక్డౌన్ సమయంలో తెరచి ఉంచిన 76 షాప్స్ సీజ్ చేయడం జరిగిందని ఎస్పీ అన్నారు. ఈ తనిఖీలో ఎస్పీ వెంట డిఎస్పీలు చంద్రశేఖర్, చంద్రకాంత్, సిఐలు అనిల్ కుమార్, వెంకటేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అట్లానే ఈ రోజు నుంచి మనము ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టుకున్నాం. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లాక్డౌన్ టైంలో ఎవరు బయట పెడుతున్నారు వాళ్ళని మనము తీసుకొని వెళ్ళి ఐసోలేషన్ సెంటర్కి పంపిస్తున్నాము. అక్కడ కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది, పాజిటివ్ ఉంటే అక్కడనే రిటైన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా కోఆపరేషన్ కంటిన్యూ చేయాలి, అన్నెసరీగా ఎవరు కూడా బయట రావద్దు అని కోరుతున్నాం.